ఈరోజు మూత్రం షాట్ తీసుకున్నటువంటి ఈగో సినిమా, ఇందు గోపి వీళ్ళిద్దరి మధ్య ఈగో అనేదే మెయిన్ కాన్సెప్ట్. ఈ కథ గురించి ప్రభు నాకు చాలాసార్లు చెప్పాడు. ఇది ఒక మంచి హీరో పెద్ద హీరోతో చేయవలసిన సినిమా, కాన్సెప్ట్ చాలా బాగుంది, ఈ యూత్కి బాగా సూట్ అవుతుంది కాబట్టి కొత్త హీరోతో చేతిలో బాగుంటుందని సలహా ఇచ్చినప్పుడు ఈ కథ ఈ కొత్త హీరో హీరోయిన్కి చాలా అద్భుతమైన పాయింట్. ఇది ఈ నోవెల్ పాయింట్, జనరల్గా చెప్తారు కథ కొత్త విధానంగా ఉంది కొత్తగా ఉందని, కానీ ఈ పాయింట్ మాత్రం ఇంతకుముందు ఏ సినిమా కూడా టచ్ చేయలేని సినిమా, ఏ సినిమాకి కాపీ కాని సినిమా. ఈ మంచి కథ సుబ్బు సుమారుగా సంవత్సరం నుంచి అతను రాసుకుని రోజు దాని మీద ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి ఒక సూపర్ హిట్ కొట్టాలని ఉద్దేశంతో ఉన్నాడు. ఈ కథ నేను పూర్తిగా విన్నాను కాబట్టి, కథకు నాకు తెలుసు కాబట్టి ఇది ఆల్ ద బెస్ట్ చెప్తున్నా ఈ యూనిట్ అందరికీ. ఇక నిర్మాతలు సాలీడ్ ప్రొడ్యూసర్స్, వాళ్ళకి సినిమా మీద ప్యాషన్ ఉంది, డెఫినెట్గా సినిమాని బాగా రిచ్గా బాగా తీస్తారు, ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా సినిమా జరుగుద్ది. ఇంకపోతే హీరో ఇప్పుడే చెప్పాం, సాయి కుమార్ గారు అబ్బాయి ఆదిలా ఉన్నాడు, ఇతను కూడా అంత మంచి భవిష్యత్తు వస్తుంది, డెఫినెట్గా సినిమా హిట్ అవుద్దని చెప్పాం. దిస్ ఈజ్ అవర్ సెకండ్ మూవీ అండర్ అవర్ బ్యానర్, ఫస్ట్ వీ హ్యావ్ డన్ ఆ కథ. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ టు హ్యావ్ డన్ యువర్ మూవీ, సో వీ లైక్ ఇట్ వెరీ మచ్. అండ్ అవర్ ప్యాషన్ ఇంక్రీస్డ్ టు స్టే ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, సో వీ హ్యావ్ టేకన్ అప్ ద సెకండ్ ప్రాజెక్ట్ ఈగో. షూటింగ్ విల్ కమెన్స్ ఫ్రమ్ టుమారో. ఇట్ ఈస్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ 3 షెడ్యూల్స్ ఆఫ్ 15 డేస్ ఈచ్. వీఆర్ లైక్లీ టు కంప్లీట్ ఇన్ లెస్ దెన్ 2.5 మంత్స్ అండ్ ప్లానింగ్ టు రిలీజ్ ద మూవీ బిట్వీన్ దసరా అండ్ దివాలి. థ్యాంక్ యూ. సెన్సిబుల్ రైటర్ ప్రేమ గేమ జాంతా నేను చూశాను, చాలా వెల్ మేడ్ ఫిల్మ్, మంచి క్రియేటివ్ జీలో ఉన్న డైరెక్టర్ కూడా. సో అలాంటి సుబ్బుకి మళ్ళీ ఈ బ్యానర్లో, ఎందుకంటే ఈ రోజున ప్రొడ్యూసర్సే హీరోస్, సినిమా మేకింగ్ ఎంత ఈజీయో దాన్ని పబ్లిసిటీ చేసి రిలీజ్ చేయడం అంత కష్టం. సో ఆ పొటెన్షియాలిటీ ఉన్న ప్రొడ్యూసర్స్ మళ్ళీ తిరిగి రెండో సినిమా చేయటం నిజంగా సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా ఆహ్వానించదగ్గ విషయం, ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పొటెన్షియాలిటీ ఉన్న ప్రొడ్యూసర్లు కావాలి. సో ఈ ప్రొడ్యూసర్లో నిలబడాలని మన ఇండస్ట్రీ అంతా కోరుకోవాలి, ఎందుకంటే ఎలాంటి నిర్మాతలు నిలబడితే సంవత్సరానికి ఎన్నో సినిమాలు నిర్మిస్తారు, దానివల్ల ఎంతోమంది క్రియేటివ్ పీపుల్కి అవకాశాలు వస్తాయి. సో నేను ముందుగా ఆల్ ది బెస్ట్ చెప్పాల్సింది ప్రొడ్యూసర్స్కే. సో ఆ ప్రొడ్యూసర్ కూడా సెలెక్టివ్గా మంచి సక్సెస్ఫుల్ ఇచ్చిన వాళ్ళు వెనకాల పడకుండా ఎవరైతే క్రియేటివ్ టాలెంట్ ఉందో వాళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా బాగుంది. ఐ ఆమ్ సింజాన్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ ముంబై అండ్ దిస్ ఈస్ అ గ్రేట్ టీమ్, సో ఐఎమ్ రియలీ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఎంటైర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ. సుస్వాగతం. ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. నా పేరు సుబ్రహ్మణ్యం, ఇది నా సెకండ్ మూవీ అండి. ఈ మూవీ ప్రొడ్యూసర్స్ చాలా కథలు విని ఒక ఇంచుమించి 85 కథల తర్వాత నా కథ విని ఓకే చేసినందుకు ముందరికి సభాపూర్వకంగా నా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. నాకు ఎంతో పెద్ద బాధ్యత పెట్టారు, ఎక్కడ బొమ్మ చేయకుండా చాలా బాగా చిత్రీకరించి సినిమా హిట్ సినిమా తీసి వాళ్ళకి చేతిలో పెడతాను, ఇది మాత్రం ఘంటాపథంగా చెప్తున్నానండి. ఒక విషయం సినిమా విషయానికి వస్తే, ఇగో ఇగో అంటే ఈ అంటే హిందూ, గో అంటే గోపి, ఇగో ఇద్దరు ఇగోయిస్టుల ప్రేమ కథ అండి ఇది. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో కథ జరుగుతుంటుంది, ఒక 50% హైదరాబాద్ బ్యాక్డ్రాప్లో కథ జరుగుతుంది అండి. కథా కథనం చాలా ఆసక్తికరంగా ఉంటుంది, గ్యారంటీ చెప్తున్నాను. ఆశిష్ దీని మీద చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, నెల రోజుల నుంచి కూడా చాలా హార్డ్ వర్క్ చేసి చాలా బాగా బాడీ లాంగ్వేజ్ అంతా కూడా బాగా పికప్ చేశాడు. సిమ్రాన్ కూడా బాగా గ్రాస్పింగ్ ఎక్కువ, డైలాగ్స్ కానీ సింగిల్ టేక్ అంతా చేస్తుంది అంతా కూడా. చిన్న వర్క్షాప్లాగా ఆల్రెడీ పెట్టడం జరిగింది. మా సినిమాకి రామ్ సచ్చినం లాంటి కొంచెం లక్కీ ఫెలో ఆయన, లక్కీ హ్యాండ్ అండి ఆయన, కెమెరాస్ స్క్రిప్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆయన. తర్వాత కెమెరా స్విచ్ ఆన్ శ్రీనివాస్ గౌడ్ గారని, ప్రముఖ వ్యాపారవేత్త హైదరాబాద్ చెందిన ఆయన. క్లాప్ ఏమో మా మ్యూజిక్ డైరెక్టర్ గారు సాయి కార్తిక్ గారు కొట్టడం జరిగింది. ఫస్ట్ షాట్ డైరెక్షన్ రామ్ సచ్చినం గారు చేశారండి. సినిమా వస్తే 3 షెడ్యూల్లో కంప్లీట్ చేద్దామని ప్లాన్ చేసామండి. రేపటి నుంచి ఆర్ఎఫ్సీలో షూటింగ్ అండి, ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 2 షెడ్యూల్స్ కూడా హైదరాబాద్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. తర్వాత 3rd షెడ్యూల్ నుంచి ఈస్ట్ గోదావరి, పాలకొల్లు ఆ ఏరియాలో షూటింగ్ ఉంటుందండి. బీకే ఫిల్మ్స్ వాళ్ళు ఫస్ట్ ఆకతాయి ప్రొడ్యూస్ చేసినప్పుడు నన్ను యాజ్ అ హీరోగా లాంచ్ చేశారు. ఆ రెస్పాన్స్ చాలా బాగుంది, అందరు చూశారు, చాలా
బాగా వెల్కమ్ చేశారు, దానికోసం థ్యాంక్ యూ. ఇంకా విజయ్ కరణ్ గారు, కౌశల్ కరణ్ గారు, అనిల్ కరణ్ గారు సెకండ్ మూవీ స్టార్ట్ చేస్తున్నప్పుడు నన్ను కన్సిడర్ చేయడం ఇస్ అగైన్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడేదో కొంచెం వేరే చేస్తూ ఉండాలని దాట్ ఈస్ మై జీల్. సార్ చెప్పినట్టు చాలా స్టోరీస్ విన్నాక ఫైనల్లీ ఈ స్టోరీ చాలా నచ్చేసింది. దీంట్లో కొత్త లుక్, లాస్ట్ టైం మీరు చూసే ఉంటారు స్పైక్స్ ఉండి కొంచెం, ఇప్పుడు కొంచెం మాస్గా. So I'm pretty excited for this. Thank you so much. Please watch our movie when it releases. Thank you. Please subscribe Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events.